బీసీలు తెలుగుదేశం పార్టీ డిఎన్ఏ అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు నిన్న కాక మనం చెప్తా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక అని చెప్తా ఉన్నాడు. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, బీసీలకి ఎప్పుడు నువ్వు ఏం చేసావని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నా, మా అన్నలందరి సమక్షంలో అడుగుతా ఉన్నా. అయ్యా నారా చంద్రబాబు నాయుడు, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం బీసీలు గుర్తొస్తారు, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఆదరణ అంటాడు, ముందడుగు అంటాడు, ఎన్నికలు వచ్చిన మాత్రం ఆ 6 నెలల ముందు ఆ పీడబ్ల్యూడీ గ్రౌండ్లోనో విజయవాడలోనో లేకపోతే విశాఖపట్నంలోనో ఒక గ్రౌండ్ తీసుకుంటాడు. ఆ గ్రౌండ్లో మన బీసీలకి మన కులాలకి ఇస్త్రీ పెట్టెలు, తాళ్ళు, మోకులు, కత్తెర్లు, గొర్రెలు కాసుకునే అన్నలకి కంబళ్ళు, లేకపోతే కుమ్మర అన్నలకి వడ్రంగి చక్రాలు, ఇవి తప్ప ఏ రోజైనా సరే నారా చంద్రబాబు నాయుడికి మనల్ని ప్రేమించాలి, గౌరవించాలి, మనల్ని ఒక అడుగు ముందుకు వేయించాలన్న ఆలోచన ఈ చంద్రబాబు నాయుడు కలిగిందా? కలుగేసుకోవాలి. నేను కలుగేస్తుంటే నా పిల్లడు కలుగేసుకోవాలి, నేను గొర్రెలు కాస్తుంటే నా పిల్లడు గొర్రెలు కాసుకోవాలి, నేను ఇస్త్రీ పని చేస్తే నా పిల్లడు ఇస్త్రీ చేయాలి, నేను కుండలు లేక చేస్తా ఉంటే కుండలు, చేనేత పని చేస్తా ఉంటే చేనేత పని చేయాలి, వడ్రంగి పని చేస్తా ఉంటే వడ్రంగి పని. అంటే నీ ఆలోచన అది, నువ్వు నా పిల్లలు కూడా మన వృత్తుల్లోనే మగ్గిపోవాలి, మనం మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకేయాలన్న ఆలోచన నారా చంద్రబాబు నాయుడుదైతే ఆ మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు గర్వంగా చెప్పుకోవాలి మనం, మన పిల్లలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు మన పిల్లల్ని మనం ఇంజనీరింగ్ చదివించడం తెలుసా, డాక్టర్ని చేయించడం తెలుసా, ఎంసీఏ, ఎంఈ, బీఈడి, ఎంఈడి, ఐఏఎస్, ఐపీఎస్ ఇటువంటి పెద్ద పెద్ద చదువులు మన పిల్లల్ని ఏనాడైనా కానీ చేయించగలిగామా? ఏదన్నా ఊరికి వెళ్తే వాళ్ళ అబ్బాయి అంటారా, రెడ్డి గారి అబ్బాయి అంటారా, ఇంజనీర్ చదివాడంటారా, చౌదరి గారి అబ్బాయి అంటారా, డాక్టర్ అంటారా, నాయుడు గారి అబ్బాయి అంటారా, అమెరికా వెళ్ళాడంటారా అని చెప్పుకుంటా ఉన్నాం. ఈరోజు ధైర్యంగా దమ్ముగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్ల మన పిల్లలు ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, ఐఏఎస్, ఐపీఎస్, కొన్ని లక్షల మంది అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా విదేశాల్లో ఉద్యోగం చేస్తా ఉన్నారంటే ఆ మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత మన బీసీల. ఆ మహనీయుడు మన నుంచి మరలా దూరమైన తర్వాత మరలా నారా చంద్రబాబు నాయుడు మరలా 5 సంవత్సరాల 14 నుంచి 19 సంవత్సరాల కాలంలో ఏం చేశాడు, ఏం చేశాడు, ఫీజు రియంబర్స్మెంట్ని 35,000కి పరిమితం చేశాడు, మన పిల్లలను మండి ఎదుగుదలని ఆపేశాడు, పాదయాత్రలో మనల్ని మన కులాలని 139 కులాలని అప్పున చేర్చుకొని మరలా ఎంత పెద్ద చదువు చదివినా ఎన్ని లక్షలైనా పర్లేదు బీసీల పిల్లలు చదువుకోవాల్సిందే అని చెప్పేసి ఈ రోజున మన పిల్లలకి వెన్నుగా దన్నుగా నిలబడుతున్న ఏకైక వ్యక్తి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకో. బీసీలు ఎందుకు జగనన్న వెంట ఉండాలి, నారా చంద్రబాబు నాయుడు బీసీలకి ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడు, మళ్ళా రాజశేఖర రెడ్డి గారు మనకి మన పిల్లల్ని ఏ విధంగా ముందడుగు వేస్తూ ఉన్నాడు. ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు నిన్నగాక మొన్న మళ్ళా మొదలుపెట్టారు జయహో బీసీ గర్జన చూసి, బీసీలు మా డిఎన్ఏ, బీసీలే మాకు పట్టుకొమ్మలు, ఏరా బాబు ఏం చేసావు నువ్వు ఈరోజు
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాజ్యసభ నంబర్ దగ్గర నుంచి పంచాయతీ బోర్డు నంబర్ దాకా 85,000 మంది ప్రజాప్రతినిధులని ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3.5 సంవత్సరాల్లో తయారు చేయగలిగాడు. ఎవరికైనా సాధ్యమా? ఎవరికైనా సాధ్యమా? 8 రాజ్యసభ సీట్లుంటే 4 మనకి ఇచ్చాడు. స్పీకర్ దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ఎంపీల దగ్గర నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీల దగ్గర నుంచి ఆఖరికి కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఇంతకుముందు ఎవరు ఉండేవాడు మనకు తెలిసి ఎవరు ఉండేవాడు? ఎవరు అంతకుముందు? అంతకుముందు తెలంగాణ ఆ సీట్లో మనం కూర్చోడానికి అర్హులమా? నిజంగా చెప్పండి ఒకసారి. ఆ సీటు జనరల్ స్థానం. జనరల్ స్థానంలో బలహీన వర్గాలకు చెందిన గౌడ కులానికి చెందిన ఉప్పాల ఆరికను కూర్చోబెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది సాధ్యమా? ఒకే ఒక్కడికి సాధ్యం, జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం. విజయవాడ మేయర్ పీఠం జనరల్ స్థానం. అంతకుముందు ఎవరున్నారు? అంతకుముందు కోనేరు సేదో లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు. మొన్న అయినా సరే రాయన భాగ్యలక్ష్మి అని చెప్పేసి నగరాలకు చెందిన మన చెల్లెమ్మను కూర్చోబెట్టాడు అక్కడ. ఎక్కడ అంటే పక్కన మనం మచిలీపట్నం, మచిలీపట్నం మేయర్ జనరల్ స్థానం ఎవరు కూర్చోబెడతారు అక్కడ? అదే చంద్రబాబు నాయుడు అయితే ఓసీలను కూర్చోబెట్టాడు. అదే మన జగన్ ఎవరు కూర్చోబెట్టాడు? వెంకటేశ్వరమ్మను కూర్చోబెట్టాడు. ఒక మత్స్యకార కుటుంబానికి చెందిన మన అక్కని కూర్చోబెట్టాడు. మంత్రులు చెప్తారు మహాగమ్మా అతను చెబుతాది కూడు. అంతకుముందు మన కొడాల నాన్నన్నా, మన పేరు నాన్నన్నా, మన వెల్లంపల్లి శ్రీనివాస్ ముగ్గురు మంత్రులు అందరూ అగ్రవర్ణాలకు చెందిన వాడే. అవునా కదా? ఏమైంది తర్వాత అన్న బాధపడ్డా? మన మనకి వెన్నుగా తన్నుగా ఉండే మన అన్న వాళ్ళ స్థానంలో ఒక బలహీన వర్గాలకు సంబంధించిన మీ బిడ్డనే నన్ను. అంటే ఒక్కసారి ఆలోచన విధానం మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి, మనందరం కూడా తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు మన పిల్లల్ని ఏ విధంగా చేయాలనుకున్నాడు? రాజశేఖర రెడ్డి గారు ఏం చేయాలనుకున్నాడు? ఆ తర్వాత 4 అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు మన పిల్లల్ని చిన్నప్పటి నుంచే అమ్మఒడి వాళ్ళ అమ్మఒడితో పాటు మన పిల్లలకి ఒక విద్యా కానుక కిట్ ఇవ్వాలా, మధ్యాహ్నం భోజనం పెట్టాలా, ఇది కాకుండా ఇంగ్లీష్ మీడియం విద్యని మన పిల్లలకి నేర్పించాలి అని చెప్పేసి కలలు కంటా ఉన్నాడు. దాన్ని కూడా తీసుకెళ్ళి కోర్టులో వేశారు. ఇంగ్లీష్ మీడియం వద్దంట, బీసీల పిల్లలంట ఇంగ్లీష్ నేర్చుకోకూడదంట, వాళ్ళ అబ్బాయి మాత్రమే ఇంగ్లీష్ నేర్చుకోవాలంట, వాళ్ళ అబ్బాయి మాత్రమే అమెరికాలో చదవాలంట. ఎంత దుర్మార్గమే, ఎంత నీ కడుపుమండే. మేము ఇంగ్లీష్ నేర్చుకుంటే నీకు పోయేది ఏమన్నా నారా చంద్రబాబు నాయుడు? మేము నేర్చుకోకూడదు, మా పిల్లలు నేర్చుకోకూడదని కోర్టుకి వెళ్ళి స్టేల్ తెచ్చాం. సరే దేవుడు అన్నాడు, మనం అందరం ఉన్నాం, ఆ కోర్టులో ఆ కేసులు విగిపోయినాయి. ఈరోజు మన పిల్లలు మొత్తం కూడా, చిన్నపిల్లల మొత్తం కూడా, బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీల పిల్లలు మొత్తం కూడా ఇంగ్లీషు నేర్చుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వం అని చెప్పేసి మనం అందరం కూడా గుర్తుపెట్టు.